చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కు పంపించుకుంటూ తీర్పు చెప్పినటువంటి విజయవాడ ఏసీబీ కోర్టు గౌరవ జడ్జి గారు హిమబిందు గారి మీద, చంద్రబాబు గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వాళ్ళ సానుభూతి పరులు సోషల్ మీడియా వేదికగా దారుణమైన వార్నింగ్లు ఇవ్వడమే కాదు, వాళ్ళ సానుభూతి పరులు కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూల్లో ఆమెకు వార్నింగ్లు ఇవ్వడమే కాదు, ఈవెన్ వాళ్ళ ఫ్రంట్ లైన్ మీడియా కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కామెంట్లు చేస్తూ ఉన్నారు, వార్నింగ్ ఇస్తున్నారు, బెదిరింపులు చెబుతున్నారు. కొందరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే సోషల్ మీడియా వేదికగానే బూతులతోటి విరుచుకుపడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఇంతకుముందే ప్రభుత్వం కూడా తన సెక్యూరిటీని పెంచుతూ 4+1 ఎస్కార్ట్ భద్రత కల్పించుకుంటూ నిర్ణయం తీసుకుంది. అయినా వీళ్ళ సెక్యూరిటీ పెంచారు కానీ ఆమెను విమర్శించే ఈ కొందరు బూతుబావ పథకాలు, వీళ్ళ వ్యాఖ్యలు, వీళ్ళ స్తుతి మించిన పదాలకు భాషకు అడ్డుకట్టబడాలంటే ఏం చేయాలి? అది కూడా చట్టం ప్రకారం వెళ్ళాలని చెప్పి అనుకున్నారేమో. కొందరు న్యాయవాదుల బృందం వెళ్ళి అడ్వకేట్ జనరల్ శ్రీరామును కలిశారు. జడ్జి హిమబిందు గారి మీద చాలా తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి, మీరు అలో చేస్తే క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పిటిషన్ దాఖలు చేస్తాము అని, వాళ్ళ మీద క్రిమినల్ కంటెంప్ట్ కింద చర్యలు తీసుకుంటాము అని చెప్పి వాస్తవానికి స్టార్ట్ చేయాలి కూడా ప్రాసెస్. ఎందుకంటే తీర్పుతో వాళ్ళు ఏమైనా విభేదిస్తే విభేదించవచ్చు, తీర్పును చర్చకు పెడితే పెట్టచ్చు, నో డౌట్ ఇన్ దట్. నేను చాలాసార్లు చెప్పా, ఒక సన్నటి లైన్ ఉంటుంది, మనకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఆ సన్నటి లైన్ కానీ దాటేస్తామంటే నీ స్వేచ్ఛ ఇంకొకరి వృత్తిని అగౌరవపరచద్దు, నీ స్వేచ్ఛ ఇంకొకరి లైఫ్ స్టైల్ని ఇబ్బంది పెట్టద్దు, నీ స్వేచ్ఛ ఇంకొకరికి హాని చేయొద్దు. స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఏమైనా చేసుకుంటామంటే కుదరదు. సోషల్ మీడియా అకౌంట్ ఉంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ పోయి అబ్బా మనం 10 మంది కింద కమెంట్లు చేసేవాళ్ళు, లైవ్లు కొట్టేవాళ్ళు, అక్కా నువ్వు సూపర్ అక్క అన్నా, నువ్వు సూపర్ అక్క అన్నానంత అది కాదు, ఆ సూపర్ అక్క సూపర్ అన్న అనే దాని వెనక మనం ఎంత బాధ్యతగా ఉన్నామన్నది కూడా ఇంపార్టెంట్. బాధ్యతగా ఉన్న వాళ్ళను సూపర్ అక్క సూపర్ అన్నాను అంటే అది ఒక రకమైన అప్రిసియేషన్, దే కెన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అట్లా కాకుండా ఇట్లా బరితెగించిన వాళ్ళు కొందరు ఉన్నారు, ఏంటి వీడియో రాసుకుంటూ పోతున్నారు, అటువంటి వాళ్ళు సూపర్ సూపర్ అంటున్నారంటే మురికి నీళ్ళలో ముంచేయబోతున్నారని అర్థం చేసుకోకపోతే ఎట్లా? సో ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, మరి త్వరలో అడ్వకేట్ జనరల్ నిర్ణయం తీసుకుంటారని చెప్పి అయితే అంటూ ఉన్నారు, చూద్దాం ఏం జరుగుతుందో.